हैदराबाद जगह वेड़क अत्युत्साह प्राणाल मीदी हैदराबाद कुलसंपुरा स्टेशन पैध कत्ल तो वीर सृष्टि को पंजाबी युवक संजय नगर ओ पे वेड़क कत्ल तो चंदल वेस रोड तलवार तिप्त हलचल दी तो स्थाक उड़ा भयभ्रांत वीडियो इप्ड सोशल मीडिया वैरल अच्छे इदे पे वेड़क ऋतिक सिंग अने व्यक्ति पै किशोर सिंग दाड़ चेसिनट्टुगा తల్వార్లతో చేసే యుద్ధం కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడంతో చివరకు ప్రాణాల వరకు వెళ్ళిందే అనే ఒక ఆందోళన కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, పంజాబీల వేడుకల్లో తల్వార్లతో విన్యాసాలు చేయడం అనేది సర్వసాధారణమైన, ఇక్కడ ఈ వేడుకలో మరి కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. సో కత్తులతో వీరంతా హల్చల్ చేయడంతో స్థానికులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ఏంటి? వివాహం జరిగిన తర్వాత రాత్రి తీసేటువంటి భరత విషయంలో ఈ కత్తుల విన్యాసం జరిగినట్టుగా పోలీసులకు వీడియోస్ సమాచారం కూడా అందింది. ఎవరైతే ఈ కత్తులతో విన్యాసం చేశారో వారందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కల్చర్ రాను రాను పాత బస్తీ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లకు విస్తరింపజేస్తుంది. దీనిపైన కఠిన చర్యలు, ఈ రకంగా ఆర్మ్స్ పట్టుకొని రోడ్డు పైన వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడము, అక్కడ ఉన్నటువంటి ఆ పెళ్లి వేడుకలో ఉన్నటువంటి బంధువులపై కూడా భయభ్రాంతులకు గురి చేయడం సంఘటనలు గతంలో హైదరాబాద్ లో అనేకం జరిగినప్పటికీ పోలీసుల నోటీస్ కి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు నమోదు చేసి వారిని వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి పంపించడంతో ఈ సాంస్కృతి ఎక్కువగా పెరుగుతుంది అనుకుంది. రాత్రి పంజాబీ ఫ్యామిలీకి చెందినటువంటి ఓ వివాహానంతరం రాత్రి కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో ఆడ మగ తేడా లేకుండా అందరూ కత్తులు పట్టుకొని రోడ్డుపైకి వచ్చి ఒకసారిగా ఆ తల్వాళ్లతో డాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారే. దీనిపైన హైదరాబాద్ పోలీస్ సీరియస్ గా తీసుకొని ఈ కత్తుల విన్యాసం సమయంలో అటువైపుగా బైమిస్టాక్ ఒక వ్యక్తి రావడంతో అతనికి తీవ్రంగా గాయాలు జరిగినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఆ వ్యక్తి పరిస్థితి ఏంది, ఎంతమంది పైన కేసు నమోదు చేశారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనేది మాత్రం మరి కాసేపట్లో పోలీసులు ఒక మీడియా నోటీస్ ఇచ్చేయనున్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రవితేజ.